అది రూపాయి అయినా రూపాయి రూపాయి మరి రాపురము. నా పేరు కోల రాజయ్య. మేము మాలను మళ్ళా వరదకాలం వచ్చింది. మా దగ్గర తీరు ముందు పాత సర్వ ఎత్తుండదో అట్లా తీయమని చెప్తున్నా. మా వియరో ఇల్లడు మా దగ్గర జబర్దస్తి తీసుకున్నాడు. ఆయన 100,000 రూపాయలు అడిగిండు, నాకు తెలియక ఆయన మీద నేను కంప్లైంట్ చేయను. ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నా. 100,000 రూపాయలు అడిగితే ఇవ్వనందుకు 29 తారీఖు నా భూములకెళ్ళి తీసుకొని పోయారు. ఆయన వచ్చి ఎస్ఐ కంప్లైంట్కి ఇచ్చాడు. ఎస్ఐ వచ్చి నన్ను పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి అంటారు నువ్వు కోర్టుకు పోయి ఇంజక్షన్ అటు తీసుకురా. ఇంజక్షన్ దొరికితే ఆ పాని గురించి మా వకీలు రాసి ఇచ్చారు. 32 సార్ అలా వస్తే ఎంఆర్ఓ సంతకం చేసి ఇచ్చాడు. వేరే దిన వచ్చినా మళ్ళీ ఆయన అయితే 3,000 రూపాయలు అడిగారు పాని గురించి. 32 సార్లు 3,000 అడిగితే మళ్ళీ 1,000 రూపాయలు ఇచ్చినా. మళ్ళీ 8 రోజులు పోయి ఇప్పుడు 4 రోజులు ఎప్పుడు ఇచ్చుడలేదు. నేను ఆ సార్కి పోయి ఏసీపీ సార్కు గడిపడానికి పోయి కంప్లైంట్ ఇచ్చి 2,000 రూపాయలు ఇచ్చింది ఈరోజు. అతని భూమి సంబంధించిన మహనీయులు 35 సంవత్సరాల కోసం ఒక కేసు ఉన్నందువల్ల దాని కొరకు ఎంఆర్ఓ ఆఫీసులో 31/7/2018 అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కన్సర్న్డ్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ లేనందువల్ల శ్రీ పర్వేజ్ బేగ్ గారు 3 తారీఖు ఈ నెల అతనికి కలిసి ఆ ఎంఆర్ఓ ఎండా తీసిన పిటిషన్ అతనికి ఇవ్వడం జరిగింది. అతనికి ఇస్తే అది చూసి 3,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 3,000 రూపాయలు ఇస్తేనే ఈ పహనేసి 30 సంవత్సరాల పహనేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంతో
అతను అప్పటికప్పుడు అతని దగ్గర డబ్బు లేదు వల్ల అప్పుడు ఇవ్వమంటే అప్పుడు ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు అంటే ఈ ముగ్గురు తారీఖు దాదాపు 24 రోజుల తర్వాత ఈరోజు అతను 2000 రూపాయలు ఇస్తుండగా ఏసీపీ పట్టుకోవడం జరిగింది. అతనికి కెమికల్ టెస్ట్ అవన్నీ నిర్వహించడం జరిగింది. నేరం రుజువైంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి ఏసీపీ ప్రత్యేక కోర్టు కరీంనగర్లో హాజరుపరచడం జరిగింది.